Indiapost GDS versus IS versus IPPB GDS ఈ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చాయి. అందువల్ల చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటున్నారు. కాకపోతే ఈ రెండు కూడా ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. అదేమో ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్, ఇదేమో ఐపీపీబీ బ్యాంక్ అనమాట. ఇండియాలో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్, పూర్తిగా డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ పేరు, జాబ్ ప్రొఫైల్ అయితే వీటికి ఉంటుంది. వాటి డిఫరెన్స్ని చూద్దాం ఇప్పుడు వన్ బై వన్. ఇది ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ జీడిఎస్. ఇదేమో ఐపీపీబీ గ్రామీణ డాక్ సేవక్స్ జీడిఎస్. ఇది రెండింటికి డిఫరెన్స్ చాలా ఉన్నది. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చేసరికి 38,926 ఇచ్చారు. ఇవేమో మన 650 జాబ్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఐపీపీబీ బ్యాంక్ సంబంధించి. ఇది జాబ్ నేమ్ వచ్చేసరికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. ఇదేమో గ్రామీణ డాక్ సేవక్ ఎగ్జిక్యూటివ్. ఇది ఓన్లీ ఎడ్యుకేటివ్ జాబ్ అనమాట. ఇది జీడిఎస్ కాదు. వీళ్ళు జీడిఎస్ చేత వర్క్ చేయిస్తారు వీళ్ళు ఈ ఎడ్యుకేటివ్స్. ఇక ఆంధ్రాకు సంబంధించి 1700 జాబ్స్ ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి 1200 జాబ్స్ అయితే ఉన్నాయి జీడిఎస్. ఇవి పోస్టల్ బ్యాంక్ సంబంధించి ఆంధ్రాకు సంబంధించి 34 ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 21 మాత్రమే ఉన్నాయి. ఇక శాలరీ విషయానికి వచ్చేసరికి జనరల్ జీడిఎస్కి వచ్చేసరికి 10 to 12,000 మాత్రమే శాలరీ ఉంటుంది. ఇది ఓన్లీ రోజుకి 4 hours డ్యూటీ అనమాట. ఇది డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. ఇది వచ్చేసరికి నెలకు 30,000 జాబ్ రూపీస్ అయితే ఉంటుంది ఈ జాబ్కి. ఇక జాబ్ రోల్ వచ్చేసరికి ఇది పోస్ట్ మాస్టర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాటిని ప్రమోట్ చేయటము, మనీ ఆర్డర్స్, వాటికి సంబంధించినటువంటి వర్క్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడేమో పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది బ్యాంకులో. ఇది ఏంటంటే వర్క్ విత్ జీడిఎస్ ఫర్ ఐపీపీబీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇలాగ బ్యాంక్ సంబంధించినటువంటి డిపాజిట్స్, అవి వాటికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయటము, జీడిఎస్ ఎంప్లాయీస్ చేత వర్క్ చేయించడం అనేది ఈ ఎగ్జిక్యూటివ్ యొక్క వర్క్ అనమాట. దీనికైతే 10th class మాత్రమే ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి వచ్చేసరికి డిగ్రీ, ఇకపోతే దీని ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఎలాగా జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకుగా 2 years వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే ఐపీపీబీ బ్యాంకులో ఎడ్యుకేటివ్గా అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. ఇక్కడైతే అవసరం లేదు, ప్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ జీడిఎస్కి. ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 to 40 years ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఏజ్ రిలాక్సేషన్ మామూలుగా ఉంటుంది. దీనికి వచ్చేసరికి 20 to 35 years అనమాట. ఇక ఫీజు వచ్చేసరికి దీనికి 100 rupees, దీనికేమో 700 rupees అందరికీ. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి 10th class మెరిట్ ఏదైతే మనకి గ్రేడ్ వస్తుందో ఆ గ్రేడ్ ప్రకారం, పర్సంటేజ్ ప్రకారం దీన్ని సెలక్షన్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు దీనికి జనరల్ జీడిఎస్. కానీ ఐపీపీబీ బ్యాంకు సంబంధించినటువంటి జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి జాబ్కు మాత్రం ఆన్లైన్ టెస్ట్ మాత్రం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి జనరల్ జీడిఎస్కి 5th June 2022 దాకా ఇచ్చారు. దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి 20th May 2022 దీనికైతే ఇంకా 4 days మాత్రం టైం ఉంది, అయిపోయింది. ఇది దీనికి చాలామంది దీనికి అప్లై చేయాల్సిన వాళ్ళు దీనికి అప్లై చేసేసి 700 rupees డీడి కూడా తీస్తున్నారు. ఫీజు అయితే అలాగ పే చేస్తున్నారు. కాకపోతే దీనికైతే మన 100 rupees ఉన్నది. అందువల్ల చాలామందికి టైం, మనీ కూడా వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి డిఫరెన్స్ని తెలుసుకొని అప్లై చేసుకోవడం ద్వారా మనకి ఉపయోగం ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దేనికి సంబంధించిన వాళ్ళు దాని లింక్ క్లిక్ చేయడం ద్వారా కన్ఫ్యూజ్ లేకుండా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది.